ట్రిప్పింగ్ కూడా ఉంది, పెడతానండి. సీసీటీవీ ఫోన్ చేస్తాను. వాళ్ళు అన్ని ప్రైవేట్ కాలేజ్ కదా, అన్ని వేరు వేరు లక్షలు లక్షలు. లాస్ట్ ఈ మంత్ 10th నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. రమణా కుమార్ రెడ్డి గారని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే శిల్పారామం ముందు నుంచి ముగ్గురు భక్తులు వచ్చి ఒక మోటార్ సైకిల్ మీద నేను ఆయన సెల్ ఫోన్ స్నాక్ చేసుకొని తీసుకున్నాను. ఈ కేసులో దర్యాప్తులో దీంట్లోనో ఒక విషయం మనకు బయటపడ్డది ఏంటంటే, ఇదే సెల్ ఫోన్లో పేటిఎం అకౌంట్ బాధితుంది, పేటిఎం అకౌంట్ నుంచి ఒక పాస్పోర్ట్ సెంటర్లో వీళ్ళు ఖర్చు చేశారు. పేటిఎం ఈయన పేటిఎం నుంచే 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు రెస్టారెంట్లో తిన్నారు. సో ఆ క్లూ మీద మా డిఐ గారు సైదుల్ గారు వాళ్ళ క్రైమ్ టీం నుంచి సో ఇది కాల్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని సో వీళ్ళు ఎప్పుడైతే ఆ ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్కి మళ్ళీ వస్తారని చెప్పి వాళ్ళ పని ఆ ముగ్గు ఇద్దరిని పట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళ తర్వాత ఇంకో ఇద్దరిని పట్టుకున్నారు. నలుగురు వీళ్ళు అందరూ జూనియర్ జూనియర్స్ వీళ్ళు చిన్నపిల్లలు. సో దీనికి చెడు దానికి అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం ఉంది. ఇదే మోటార్ సైకిల్స్ మీద మొత్తం 15 కేసులు వీళ్ళు ఒప్పుకున్నారు. 15 కేసులు ఈ కైపిహెచ్బిలో, కూకట్పల్లిలో, మాదాపూర్లో, రాయదుర్గంలో. మాదాపూర్లో 4 కేసులు, రాయదుర్గంలో 1, కూకట్పల్లిలో 3, 1 కేపిహెచ్బి. మొత్తం 16 సెల్ ఫోన్స్ మాకు రికవర్ అయినాయి. 2 మోటార్ సైకిల్స్ రికవర్ చేసినాం దగ్గర నుంచి. సో మాకు కొంచెం మిడ్నైట్ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు పోయేటది తీసుకుని దీన్ని ప్రివెంట్ చేసినట్టు అయింది. దానికి మా మాదాపూర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అంతా అభినందిస్తాం.